హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోలో మీకు ఒకేసారి రెండు చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. నేను కేజీ ప్యాడ్ తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కలిపి కేజీ ప్యాడ్ సరిపోతుంది. గోధుమ పిండిని దబరలో వేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది ఫస్ట్ ఆయిల్ వేసి కలిపి తర్వాత వాటర్ వేసి కలుపుతారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. నేను ఫస్ట్ వాటర్ వేసి కలిపినాక తర్వాత ఆయిల్ వేసి కలుపుతాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చపాతి సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చపాతి సాఫ్ట్గా ఉంటే చేసేటప్పుడు మన చేతుల నొప్పులు కూడా కొంచెం తగ్గుతుంది. సాఫ్ట్గా చేసేయచ్చు తొందరగా. ఇప్పుడు ఒక అరగంట పక్కన పెట్టుకున్నాక మళ్ళీ చపాతి పిండిని కలుపుకోవాలి. అలా రౌండ్గా చేసుకోవాలి. నేను చిన్న చిన్నగానే చిన్న చిన్న వండలే చేసుకుంటాను. నాకు చిన్న చిన్నగానే ఇష్టం చపాతి. ఇలా రౌండ్గా బాల్స్గా చేసుకోవాలి. నాకు చిన్నగా చేయడమే ఇష్టం. మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతి బనమైన చపాతీలు చేసుకోవాలి. ఇగో చూపించినట్టు పిన్ అద్దుకొని చపాతీని తీసుకోవాలి. మా ఇంట్లో చపాతి బండ విరిగిపోయింది. మా ఆయన ఎవరు కొట్టాడు, అందుకే నేను ప్లేట్ మీద చేస్తున్నాను. చూపించినట్టు చేసుకోవాలి. అలా చేసుకోవాలి రౌండ్గా. మరీ అంత పర్ఫెక్ట్గా రౌండ్గా రావులే, పర్లేదు. మనం ఇంట్లో వాళ్ళకే కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చపాతీని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకేసారి రెండు చపాతీలు ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం పిండి ఎక్కువ తీసుకోవాలి. పిండి ఎక్కువ పడుతుంది. పిండి ఉన్నప్పుడు ఇదిలించుకోవచ్చు, కానీ ఒక చపాతీ కంటే ఒకేసారి రెండు చపాతీలు చేయటం బెటర్ కదా, మనకి టైం సేవ్ అవుతుంది. పిండి అలా తీసుకొని మధ్యలో పిండి వేసుకోవాలి ఒక రవ్వ. దానిపైన ఇంకో చపాతీ ఇంకో ముద్ద పెట్టుకొని అలా ఒత్తి చపాతీ కర్రతో చపాతీ చేసేసుకోవడమే. అవి చూడండి, అలా అతుక్కోదు చపాతీ. చపాతీ బాగానే వస్తుంది. ఒకేసారి రెండు చపాతీలు చేయడం సులువుగా ఉంటుంది కదా. అవు అలా మధ్యలో పిండి వేయడం వల్ల చపాతీ అతుక్కోదు. బాగుంది, చాలా సింపుల్గా వచ్చేసింది కదా. ఇలా చేసేసుకోవడమే. ఇలా చేసుకున్న వాటిని ప్లేట్లో వేసుకోవాలి. పిండి ఉన్నట్టు అనిపిస్తే చపాతీకి మీరు చపాతీ ఇదిలించండి, పిండి మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ప్లేట్లో వేసుకోవడమే. ఇలా కొన్ని కొన్ని చపాతీలు చేసేసుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు వాటిని కాల్చుకోవడమే. పొయ్యి మీద పెనం పెట్టి పెనం వేడైనాక చపాతి వేసుకోవాలి. అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఆయిల్ పోసుకొని
అలా చపాతీ రెండు పక్కల వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చపాతి చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను చపాతీల్లోకి ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాను. ఆలుగడ్డ కర్రీ బాగుంటుంది చపాతి కాంబినేషన్కి. ఇప్పుడు మీకు చపాతి రోల్ ఎలా చేయాలో చూస్తాను. చపాతి తీసుకొని చపాతి మధ్యలో ఆలుగడ్డ కర్రీ పెట్టుకోవాలి. అలా కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఆనియన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని రౌండ్గా రోల్ చేసేసుకోవడమే. అంతే, చపాతీ రోల్ రెడీ అయిపోయింది టేస్టీగా. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఉంటాను, బాయ్.